సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషి దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, అలాగే నా తమ్ముడు కంచర్ల సుధాకర్ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున తన మరో బ్రాంచ్ని ఇక్కడ మాదాపూర్లో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం, చాలా శుభపరిణామం. తన ఐడియాలజీ నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి పరీక్షలు అనేవి పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. అదే విషయం ఇందాక రాజనరసింహ గారు అడుగుతున్నారు. ఇది వాళ్ళకి అందుబాటులో ఉంటేనే దీని ప్రయోజకత్వం, దీని యొక్క అల్టిమేట్ ఎయిమ్ అది. దానికి రీచ్ అయ్యేలా నువ్వు ప్రయత్నాలు చేయాలంటే దానికి సమాధానం సుధాకర్ ఏం చెప్పలేకపోయాడు, అలాగే సార్ అంటూ నేను చెప్తున్నాను. లాస్ట్ టైం అమీర్పేటలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ అయిన సందర్భంగా నాకు అప్పటికప్పుడు అనిపించింది, మా సినిమా కళాకారులు, కార్మికులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ రోజుకు ఆ రోజు ఉపాధి, ఆ రోజు వాళ్ళ పబ్బం గడుపుకొస్తున్న పరిస్థితి, అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి అవసరాలు ఎంతో ఉంటుంది, ముఖ్యంగా మెడికల్ ఎయిడ్. నేను స్టేజ్ మీద ఇలాగే మాట్లాడుతూ అప్పటికప్పుడు, సుధాకర్ నువ్వు రమ్మనగానే వచ్చాను, కానీ వచ్చిన పర్పస్ ఏంటంటే నేను అడగాలనుకున్నది, మా సినిమా కార్మికులకు ఏదైనా వెసులుబాటు ఉందా, ఏదైనా సరే ఇంత హై ఎండ్ ఈ మెడికల్ టెస్ట్ సంబంధించిన ఏమైనా సరే మాకు అందుబాటుకు రాగలవా ఇవ్వగలవా అని అడిగాను. ఖచ్చితంగా ఇస్తాను చెప్పండి అన్నయ్య అని అన్నాడు. నన్ను అన్నయ్య అని పిలుస్తాను, నా తమ్ముడు లాంటి వాడు కాబట్టి. వెంటనే దాదాపుగా తన అన్నమాట ప్రకారం 14,000 మంది సినిమా కార్మికులకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అండ్ యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ సంయుక్తంగా కొన్ని కార్డులు ఇవ్వడం జరిగింది. అది 14,000 మంది కేవలం ఆ ఇష్యూ చేసిన మెంబర్స్కి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఆ వెసులుబాటు ఇవ్వగలిగాడు. అంటే దాదాపు 14,000 × 5 మంది, వాళ్ళ అమ్మ, నాన్న, భార్య, బిడ్డ ఎంతమంది, అంతమందికి ఇచ్చేలాగా తను సమాయత్తం అయ్యాడు. ఈరోజు కూడా ప్రతి కార్మికులు అంటారు, సార్ మీరు ఆ రోజున మాకు ఇప్పించబట్టి, అక్కడ మాకు ఆ వెల్కమింగ్ ఉండబట్టి, అక్కడ విసులుబాటు మాకు ఉండబట్టి మాకు ఎంతో కలిసి వస్తుంది. ఎంఆర్ఐ చేయించాలంటే మాకు 15,000 నుంచి 18,000 దాకా అవుతుంది, మాకు 5,000-6,000 అయిపోతుంది యోధా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే. ఇదంతా కలిపి ఆయన సుధాకర్ పెద్ద మనసు, అలాగే నా ప్రయత్నం ఇవన్నీ కూడా దోహదపడ్డాయని వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు. దానికి తమ వంతు కృషిగా చేయటం అన్నది, సామాజిక స్పృహ ఉండటం అన్నది, నాకు అతని పట్ల అపారమైనటువంటి గౌరవం ఉంది. అండ్ ఇందాక మన మినిస్టర్ గారు అడిగిన దానికి సమాధానం ఇదే సార్, ఆ రకంగా సామాజిక బాధ్యత వహించి తను ఇలాంటివి కల్పించాడు అందుకని. అలాగే ఇక్కడ కూడాను ఈ రోజున మన ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో డిజిటల్ ఫెడరేషన్ ఉంది, వాళ్ళకు కూడా ఈ రోజున యూట్యూబర్స్ కానివ్వండి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్కి కార్డులు అందచేయటం అనేది ఇది చాలా చాలా శుభ పరిణామం, చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడాను పేదలకు కూడా అందుబాటులో రావటం అనేది నేను మనస్ఫూర్తిగా హర్షిస్తూ, ఇలాంటి సెంటర్స్ మరెన్నో చేయాలి. ఎందుకంటే అతనికి వ్యాపార దక్షత నా గురించి నాకు తెలుసు. అమెరికాలో తను ఎంతగా వ్యాపారం, తను బిజినెస్ మ్యాన్గా ఒక కార్పొరేట్గా అక్కడ ఉన్నాడో తెలుసు. కేవలం తను డబ్బు సంపాదన కోసం అయితే కనుక అమెరికా కంటే ఇక్కడ ఏమి వయబిలిటీ కాదు. అలాంటి అమెరికాని కాదనుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి ఒక సహాయపడాలి సమాజానికి, తనంతా బాధ్యతగా ఇవన్నీ కూడా పెడుతున్నాడంటే ఇందులో కమర్షియల్ వయబిలిటీ కానీ కమర్షియల్ మైండ్ లేకుండా పోలేదు, ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత పర్సంటేజ్ పేదల కోసంగా కూడా ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనస్ఫూర్తిగా నేను హర్షిస్తూ అభినందిస్తూ, ఇలాంటి మరెన్నో సెంటర్స్ ఇంతే సక్సెస్ఫుల్గా చేయాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను కోరుకుంటూ నా తమ్ముడికి మరొకసారి నా అభినందన తెలియజేస్తాను. గాడ్ బ్లెస్. మన సినిమా కార్మికులు చాలామంది అమీర్పేట దాకా వెళ్ళి అక్కడ మాత్రమే చేయించుకోవాలన్న భావంతో ఉన్నారు. ఈ రోజున సినిమా కార్మికులు ఉండేటటువంటి ఈ యొక్క మాదాపూర్ ఏరియాలో ఇక్కడ కూడా అదే కార్డ్స్ వాడుకుంటూ ఇక్కడ కూడా ఆ సౌలభ్యం పొందొచ్చు, ఆ సర్వీసెస్ పొందొచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.